హైడ్రాకు యాప్ తీసుకొస్తున్నారట చెరువులు పార్కులు సర్కారు స్థలాలపైన నిఘా కబ్జాలపై ఫిర్యాదులు చేసేలా రూపకల్పన అందుబాటులోకి రాబోతున్న అప్లికేషన్ మహానగరంలో చెరువులు పార్కులు ప్రభుత్వ స్థలాలపైన నిరంతర నిఘాకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చర్యలు తీసుకుంటోంది ఆక్రమణలపైన పౌరులు ఫిర్యాదు చేసేలా మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది ఇక నుంచి కబ్జాలు నియంత్రించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించేందుకు రంగం సిద్ధం చేస్తుంది ఈ మేరకు సోమవారం జరిగిన లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశంలో ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు ఆక్రమణల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు యాప్ను రూపొందించాలని హైడ్రా నిర్ణయించింది ఇందులో భాగంగా ఆక్రమణల ఫోటోలను అప్లోడ్ చేయడం ద్వారా ఫిర్యాదు నమోదవుతుంది సంబంధిత ప్రాంత బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాయి యాప్ రూపకల్పన బాధ్యతలను ఒక ఏజెన్సీకి అప్పగించినట్టుగా హైడ్రా వర్గాలు పేర్కొంటున్నాయి చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల గుర్తింపునకు రెవెన్యూ ఇరిగేషన్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో చర్చించారు నాలుగైదు దశాబ్దాల క్రితం ప్రస్తుతం చెరువుల విస్తీర్ణానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు అందించాలని అధికారులను కోరిరట చెరువులకు పునర్వైభవం తెస్తాం రంగనాథ్ చెరువుల పరిరక్షణతో పాటు వాటికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు హైడ్రా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఇందులో భాగంగా ఆక్రమణలు కూల్చివేసిన చెరువుల్లో వ్యర్థాలు తొలగించి పనులు చేపడతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు మొదటి దశలో సున్నం చెరువు అప్పా చెరువు ఎర్రకుంట చెరువు కూకట్పల్లి నల్ల చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటాం ఔటర్ లోపల ఎన్ని చెరువులు ఉన్నాయి ఎంతమేర ఆక్రమణ గురయ్యాయి అన్న లెక్కలు కూడా తేలుస్తాం శాస్త్రీయ పద్ధతుల ద్వారా ఎఫ్టీఎల్ నిర్ధారించాలని గతంలో నిర్ధారించిన ఎఫ్టీఎల్ సరిగ్గా లేని పక్షంలో వాటిని సవరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు ఇరిగేషన్ విభాగాల నుంచి నలభై ఐదేళ్ల డేటా సేకరిస్తున్నాం దాని ఆధారంగా చెరువులు ఎఫ్టిఎల్ గుర్తిస్తాం హిమాయత్ సాగర్తో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ గుర్తింపును ప్రారంభించి అదే విధానాన్ని అన్ని చెరువుల విషయంలో పాటించేందుకు చర్యలు తీసుకుంటున్నాం చెరువుల ఆక్రమణలపైన రెండు వేల పద్దెనిమిదిలో కాగిచ్చిన నివేదికను పరిశీలించడంతో పాటు ఆక్రమణల గుర్తింపులో పొరపాటు లేకుండా చూస్తామన్నారు సో యాప్ ఎంతవరకు పనిచేస్తుంది ఏం చేస్తారన్నది చూడాలి సో వీళ్ళ పనులు కొంత అటు ఉన్నా మనం మాట్లాడడానికి మనం కూడా రెడీగా ఉన్నాం సో ఆల్ డేటా మన దగ్గర కూడా ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు పేదోళ్ళ జోలికి పోయి పెద్దోళ్ళని ఎక్కడైతే వదిలిపెడతారో వీళ్ళకి మనం మనం ఖచ్చితంగా వీళ్ళ ముందు అన్ని ఆధారాలు ముందు పెడదాం